కన్సల్ అంటున్నారు అని ఒక 200 వాహనాల్లో మీ దగ్గరికి వస్తారట, మాట్లాడతారట అని కూడా నేను చెప్తాను మెసేజ్. మరి వాళ్ళ నుంచి స్పందన తెస్తుందో చూసి, ఒకవేళ పార్టీ విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తారు, హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తారని. 200 వాహనాల్లో అంటే మన్నాడు ర్యాలీ కంప్లీట్ చేసుకోదామా, లేకపోతే రేపే రమ్మంటే రేపైనా సార్ ర్యాలీ మళ్ళా చూద్దామా, పోస్ట్ పోన్ చెప్పా. నేను అడుగుతాను, మీరు దీనికి మురళి తర్వాత మార్తి మీరు అచ్చెన్నాయుడు ఇంకా మాట్లాడి టైం కావాలి మాకు, ఒక 200 వెహికల్స్ వచ్చి కలిసారి మాట్లాడతారు అక్కడికే అని చెప్పి మరి టైం చూసుకోవాలి. అచ్చెన్నాయుడు మాట్లాడారు, లేకపోతే మన జిల్లా నందగోపాల్ రెడ్డి మాట్లాడారు, రేపు రా ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తారు, ఇక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు అని చెప్పేసి అమ్మతో అందరం మాట్లాడుతున్నాను. హలో, నేను ఏం కొత్త కాదు, మీరందరూ నాకేం కొత్త కాదు. మీ అందరూ మా నాన్న అన్న అని పిలుస్తారు, నేను మిమ్మల్ని అక్క అన్న అని పిలుస్తా. మీకి మా ఇల్లు నాకెంతో, మీ అందరూ కూడా అంతే స్వాతంత్రంగా అంతే ధైర్యంగా ఇంత రోజులు తిరుగుతూ ఉన్నాము. సరే, ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసినది ఎవరు చేసినారో మనకు అన్నీ తెలుసు, మనం ఆయన తిట్టాల్సిన అవసరం లే, కొట్టాల్సిన అవసరం లే. ఆయన ప్రయత్నం మీద ఆయన చేసినాడు, కానీ నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు సార్ అందరికీ ఇంటికి పెద్దదిగలు అంటాడు. ఆయన మనం ఈరోజు తిట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి అనాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఇక్కడ జరిగిందల్లా, ఇక్కడ వాస్తవ పరిస్థితి ఆయనకు అర్థం కావట్లేదు. ఆ తప్పు ఎవరిది, ఇక్కడ నుండి అక్కడికి మోసుకొని పోయేవాళ్ళ తప్పది. ఇప్పుడు అది శక్తుల మనుషుల వ్యక్తుల అది వేరది. ఇక్కడ జరిగింది అన్యాయం ఏంది, మనకి ఇక్కడ వాస్తవంగా ఉండే పరిస్థితి చెప్పుకోకుండా అక్కడ ఆయన దగ్గర దాచినారు, ఇంకోటి చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారో మనకు తెలియదు. మన అది మనకు తెలియదు, అది అది ఎవరు కొనుక్కున్నారు, కొనుక్కున్నారు లేదా ఎంత కొనుక్కున్నారో మనకు అనవసరం. మనకు జరిగింది ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి అక్క, నిజంగానే టికెట్ అనౌన్స్ చేసి ఒక 5 రోజులు అయింది, 6 రోజులు అయినా అనౌన్స్ చేసింది క్యాండిడేట్ దగ్గర ఇంటి దగ్గర ఎక్కువ జనాలన్నారా, మన ఇంటి దగ్గర ఎక్కువ జనాలన్నారా, ఎక్కడైనా కానీ టికెట్ లేదు అంటే వేరే వాళ్ళ ఇళ్ళలో, మీరు వేరే జిల్లాలో వేరే ఊర్లో చూసింటారు, మధ్యాహ్నానికి ఒకడు ఉండడు. మనం అందరూ కలిసికట్టుగా కుటుంబం మాదిరి అందరం కూర్చొని ఇక్కడ గట్టి కూర్చున్నాం. ఈ పరిస్థితి కూడా ఆ సార్ దగ్గర తీసుకోలేదు అనేది నా ప్రగాఢ విశ్వాసం. చెప్పరు చెప్పరు, అది మనం చేయాల్సిందల్లా ఏంది, ఇంకోని తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ వాస్తవ పరిస్థితి ఆయన దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకోగలిగితే చాలు. మనం తీసిపోయినప్పటికీ కూడా అదే మూర్ఖత్వం చూపిస్తారా అంటే అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం ఏం చేసేది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని వాళ్ళు అన్యాయం చేసినారు, అక్రమం చేశారు అని నడుచుకుంటుండేది కాదు. అక్కడికి పోయి పరిస్థితి ఇది, వాస్తవ పరిస్థితి మీకు చెప్పేకి వచ్చినాము, మీకు చెప్పినాము ఇంతమంది కలిసి, తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. అప్పుడు అన్ని తెలిసిన గుట్టల మాదిరి మీరు ప్రవర్తించినారా, అప్పుడు ఏం చేయాలనేది అందరం కూర్చొని ఇట్లే కూర్చొని ఆలోచిద్దాం. ఇప్పుడు మనం అందరం కూర్చొని ఎంత తొందర పోదాం, ఏ ఊరికి పోదాం, ఎవరిని కలిసి మాట్లాడదాం అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుందాం. అది మనకు తెలియదు, ఆయన ఎక్కడున్నారో అక్కడ పోతే మాట్లాడతారా, ఎవరిని కలిసి మాట్లాడదనే అది మన పరిధిలో కాదు. నాన్న పార్టీ వాళ్ళతో కలిసి మాట్లాడి టైం తీసుకొని మనం చేయాల్సిందల్లా, ఇంట్లో ఆరోగ్యాలు బాగుండవు కొంతమందికి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవన్నీ 2 రోజులు పక్కన పెట్టి ఖచ్చితంగా వేరే ఊరికి పోయి మనం కూర్చోవాలా. ఇన్ని రోజులు టికెట్ వేరే వాళ్ళకి అనౌన్స్ చేసినారంటే లేదు, మధ్యవర్తి తప్పు, వాంది తప్పు, వీడు లొంగిపోయినాడు, వాంది కొనుక్కున్నాడు అన్నారు, కానీ ఇటు వరకు వచ్చిన తర్వాత టికెట్ పక్కకి పోయిందంటే వాళ్ళందరిది కాదు, ఇక్కడున్న మనందరిది తప్పది. ఇప్పుడు మనం గట్టిగుండి అందరి పనులు ఉన్నా పక్క, అందరికీ పనులు ఉంటాయి, అందరికీ అవసరాలు ఉంటాయి, నిజంగానే ఒక్కరోజు పక్కకు వచ్చి పని చేసుకోకపోయినా పూట గడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో, అవన్నీ కూడా పక్కన పెట్టి మనం కేవలం 4 రోజులు అదేదో ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి కోసం కాదు, మనందరి కోసం తెలుగుదేశం పార్టీ అనంతపురంలో బతకాలంటే పార్టీ భవిష్యత్తు కోసం కూడా అది, దానంతటి కోసం మనం ఏం పనులున్నా, ఏం అవసరాలు ఉన్నా, ఏం ఖర్చులు అన్నీ పక్కన పెట్టి కానీ ఒక 4 రోజులు దీని మీద ప్రయత్నం చేద్దాం. లేకపోతే అప్పటికి గుట్టోళ్ళు చోటోళ్ళు అంటే అప్పుడు కూర్చొని నిర్ణయం తీసుకుందాం. కూర్చున్నాం, 5 రోజులు కూర్చున్నాము, 7 కూర్చొని 8 రోజులు అక్కడికే పోదాం మనము, కనీసం ప్రయోజనం ఉన్నా వస్తుంది కదా, అంతలోపు ఏముంది. ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడుండి
ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఏముంది, ఒక నాలుగు రోజులు అయితే ఐదు రోజులు అయితే వాడు వస్తాడో వీణి కొనుక్కుంటామనే భ్రమలో ఉన్నారు. మనం గట్టిగుండి అక్కడికి పోతే ఆ భ్రమలు కూడా తొలగిపోతాయి కదా. మనం గట్టిగుండి చూద్దాం ఎక్కడికి పోవాలో సాయంత్రం లోపల నిర్ణయం తీసుకుందాం అందరూ. ఇప్పుడు చూసినారో లేదు, మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ మనం చేసినా కూడా కొన్ని పేపర్లు మాత్రమే రాస్తాయి, కొన్ని పేపర్లు అసలు దాన్ని రాయని కూడా రాయలేదు. ఇప్పుడు ఛానల్లోనే రాంది చంద్రబాబు నాయుడు గారి చదివే దగ్గర పోతుందని తెలుసుకోవడం మన మూర్ఖత్వం. మనం ఎక్కడ ఇస్తే వాళ్ళకి వినిపిస్తుందో అక్కడికే పోయి అరసల్లా. ఇక్కడ మనం ధర్నా చేసినా ఇంకోట్ చేసినా ఇంకోటి చేసినా ఆయనకి తెలియకపోతే ఏం ప్రయోజనము. ఇప్పుడు ఇక్కడ ఉన్న నగర ప్రజలకి ఇక్కడ ఉన్న ఓటర్లకి అయితే అందరికీ తెలుసు మన గురించి. ఆవిడ మనం ప్రత్యేకంగా ర్యాలీలు పెట్టి ఇంకోటి పెట్టి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. తెలియాల్సిన చోట పోయి మనం గట్టికి చెప్పాలా, అది మన బాధ్యత.